పేరుతో నిర్వహించనున్న పాదయాత్రకు కండిషన్లు పెట్టడం సరికాదని ఆ పార్టీ నేత బోండ ఉమ్మ అన్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. లోకేష్ పాదయాత్ర చేస్తారని ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలోనే ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధిస్తూ జీవో నెంబర్ 1 తీసుకువచ్చిందని విమర్శించారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డీజీపీకి దరఖాస్తు చేసిన ఆమోదం తెలపలేదని మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తానంటే వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు.